అంతర్జాతీయ క్రికెట్లో భారత్ నెంబర్ 1 జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇందులో భారత జట్టు ఓపెనర్ల పాత్ర ఎంతో కీలకమైనది. ప్రస్తుతం భారత జట్టులో ఆడుతున్న 3 ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ ఆయా సందర్భాల్లో భారత జట్టుకు ఓపెనర్లుగా 100% తమ బాధ్యత నిర్వర్తించారు. ఈ 3లో ఎవరు అత్యుత్తమ ఓపెనర్ అనే ప్రశ్నకు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సమాధానమిస్తూ, రోహిత్, ధావన్, రాహుల్ ఈ 3లో ఎవరి ప్రత్యేకత వారిదే. శిఖర్ ధావన్ వన్డేలలో చాలా కాలంగా రోహిత్ శర్మతో కలిసి చక్కటి భాగస్వామ్యాలు చేశాడు. అలాగే కేఎల్ రాహుల్ వన్డే, టీ20, టెస్టులు అన్ని ఫార్మాట్లలో తానేంటో ప్రూవ్ చేసుకుంటూ నిలకడగా ఆడుతున్నాడు. ఇక రోహిత్ శర్మ గత ఏడాది తిరుగులేని ప్రదర్శన చేశాడు. రోహిత్ శర్మ చాలా సంవత్సరాలుగా నిలకడగా ఆడుతున్నాడు. ఎలాంటి బౌలర్నైనా, ఎలాంటి సమయంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా రోహిత్ బ్యాటింగ్ చేయగలడు. ఈ 3ని పోల్చి చూసి వారిలో ఎవరు ఉత్తమ ఓపెనర్ అనే చర్చలో పాల్గొనడం నాకు ఇష్టం లేదు. 3 తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తున్నారు. బయట వ్యక్తులు ఈ 3ని పోల్చి చూసి తమకు నచ్చని వారిపై రాళ్లు వేయడం, తక్కువ చేసి మాట్లాడడం ఆపేయాలి. పరిస్థితులను బట్టి, ప్రత్యర్థులను బట్టి ఆటగాళ్లను ఎంపిక చేస్తాం. కాబట్టి ఈ 3లో ఎవరు బెస్ట్ అనే చర్చ అనవసరం. అలా చేయడం వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం దెబ్బతింటుంది అంటూ మీడియాకు కోహ్లీ చురకలంటించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.